హలో ఎవ్రీవన్, ఈ పర్టికులర్ వీడియో మాస్టర్ స్టూడెంట్స్కి హూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ రైట్ నౌ. సో ఇఫ్ దే వాంట్ టు బికమ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్ జావా, ఓకే, దిస్ ఈజ్ అ 1 మంత్ కోర్స్ ప్రిపరేషన్, ఓకే, దట్ దే కెన్ ఫాలో టు ఈజీలీ క్రాక్ ద ఇంటర్వ్యూ ఇన్ యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ అద యూఐ సైడ్, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే బోత్ యూఐ సైడ్ అండ్ బ్యాక్ హ్యాండ్ సైడ్ రెండు సైడ్లు ఎక్స్పీరియన్స్ ఉండి రెండు సైడ్లు పనిచేయడానికి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, బేసిక్గా కరెంట్ మార్కెట్లో, ఈ యూఐ మార్కెట్లో ఓన్లీ మేజర్ ఫ్రేమ్వర్క్స్ యూఐకి ఓన్లీ రెండే ఉన్నాయి, ఒకటేమో యాంగులర్, ఒకటేమో రియాక్ట్. సో అవుట్ ఆఫ్ దీస్ టూ ఫ్రేమ్వర్క్స్, ఇఫ్ యూ లెర్న్ యాంగులర్, యాంగులర్ నీకు వస్తే రియాక్ట్ వస్తుంది, రియాక్ట్ వస్తే యాంగులర్ వస్తుంది. సో ఈ రెండు ఫ్రేమ్వర్క్లని రెండింటిని నేర్చుకోవాలనే బర్డెన్ లాగా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే యాంగులర్, రియాక్ట్ సేమ్ కంపోనెంట్ బేస్డ్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకుంటే నీకు రెండోది ఈజీగా వస్తుంది. ఓకే, అది ఫస్ట్ థింగ్. అండ్ ఫర్ సపోజ్ యాంగులర్ అనుకో, ఓకే, సో యాంగులర్లో బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఎ కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్స్, మల్టిపుల్ కాంపోనెంట్స్ ఒక సింగిల్ పేజ్కి ఎట్లా డెవలప్ అవుతుంది, ఓకే, ప్లస్ ఒక కాంపోనెంట్ నుండి ఇంకో కాంపోనెంట్కి డేటా ఎట్లా షేర్ చేస్తాము. సో పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్, చైల్డ్ కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్ డేటా షేరింగ్ ఎట్లా చేస్తామో, ఓకే, ఈ కాన్సెప్ట్. తర్వాత హౌ డూ యూ మేక్ ద రెస్ట్ ఏపీఐ కాల్. సో యూఐ అప్లికేషన్ సపరేట్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి బ్యాక్ అండ్ రెస్ట్ ఏపీఐ కాల్ చేయాలంటే హౌ డూ యూ మేక్ ద రెస్ట్ ఏపీఐ కాల్. ఓకే, అది కాకుండా నెక్స్ట్ లాగిన్ అథెంటికేషన్. ఓకే, హౌ డూ యూ అథెంటికేట్ యాంగులర్ అప్లికేషన్. ఓన్లీ ఇవే కాన్సెప్ట్స్, హార్డ్లీ ఇఫ్ యూ కౌంటెడ్ మేబీ 7 or 8 కాన్సెప్ట్స్ వచ్చి ఉంటాయి. ఓకే, ఈ 7 to 8 కాన్సెప్ట్స్ నేను నేర్చుకోవడానికి నువ్వు ఈచ్ డే పర్ డే 1 కాన్సెప్ట్ నేర్చుకున్నా నీకు 8 డేస్లో అర్థమైపోతుంది. ఓకే, దెర్ ఇస్ నథింగ్, ఇట్ ఈస్ ప్రెటీ మచ్ ఈజీ. ఓకే, ఇట్లా లిటరలీ ఒక 1 week to 10 days లోనే యూఐ వచ్చేస్తుంది. ఓకే, యూఐలో యాంగులర్ అంటే మరి రియాక్ట్ రాదు కదా అని డౌట్ రావచ్చు. బేసిక్గా ఏంటంటే మార్కెట్లో నీకు యాంగులర్ వచ్చినా రియాక్ట్ పొజిషన్ తీసుకుంటాడు, రియాక్ట్ వచ్చినా యాంగులర్ పొజిషన్ తీసుకుంటాడు. ఓకే, ఆ ఇష్యూ లేదు, కానీ నీకు ఏ ఫ్రేమ్ వర్క్ అని వచ్చని చెప్తావో దానిలో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేసినట్టు ఉండాలి. ఓకే, అండ్ రియాక్ట్ సైడ్కి వస్తే సేమ్ థింగ్, కాంపోనెంట్, హౌ డూ యూ షేర్ ద డేటా బిట్వీన్ ద కాంపోనెంట్స్, హౌ డూ యూ మేక్ ద రెస్ట్ ఏపీఐ కాల్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హౌ డూ యూ అథెంటికేట్ ద రియాక్ట్ అప్లికేషన్ అండ్ హౌ డూ యూ రౌట్ టు ఈచ్ పేజ్, సేమ్ థింగ్ ఇన్ యాంగులర్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ వదిలేస్తే మిగతా ఇంకేం లేదు మేజర్గా. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీటిని కాకుండా నేను అడిషనల్ ఇంకేం అడగడు. ఓకే, సో దీనికి 1 week ఇన్నఫ్ ఓవరాల్గా చూస్తే. స్టిల్ మీకు HTML జావాస్క్రిప్ట్ రాదు కదా, నేను ఈ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవచ్చా అని ఒక డౌట్ ఉండవచ్చు. సో బేసిక్ ఏంటంటే నువ్వు యాంగులర్ ఇంటర్వ్యూ పోయినప్పుడు నేను ఎవరు HTML క్వశ్చన్స్, CSS క్వశ్చన్స్ ఎవరు అడగరు నీ రెజ్యూమ్లో యాంగులర్ ఉంటే, లాస్ట్ ఓన్లీ యాంగులర్. సో నేను యాంగులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారని తెలిసినప్పుడు నువ్వు HTMLని CSSని స్టార్ట్ చేసి దానికోసం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వెన్ యూఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ ది యాంగులర్ అప్లికేషన్, ఒక పేజ్ నువ్వు డెవలప్ చేయాలంటే దానిలో HTML ఉంటుంది, CSS ఉంటుంది, టైప్ స్క్రిప్ట్ ఉంటుంది. సో నువ్వు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడే నీకు HTML, CSS, టైప్ స్క్రిప్ట్ 3 రీజనబుల్గా అర్థమవుతాయి. ఆ నాలెడ్జ్ ఇనఫ్ నువ్వు వెళ్ళి జాబ్ స్టార్ట్ అయిన తర్వాత నేర్చుకొని కంటిన్యూ చేయడానికి, సర్వైవ్ అవ్వడానికి. ఓకే, అందుకు జావాస్క్రిప్ట్, HTML, CSSని వీటిని సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేయండి. సో ఈ కాన్సెప్ట్స్ 7-8 ఉన్నాయి, పర్ డే ఒకటి పట్టుకొని 8 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే 1 week లో యూఐ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సో నౌ లెట్స్ టాక్ అవుట్ బ్యాక్ ఎండ్. ఓకే, బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి కరెంట్ జావా వరల్డ్లో 2 థింగ్స్ ఉన్నాయి, ఒకటేమో బ్యాక్ ఎండ్ విత్ స్ప్రింగ్ బూట్, ఓకే, ఇంకొకటేమో AWS లాంబ్డాస్. సో ఈ బ్యాక్ ఎండ్ ఈ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ, సో ఇదర్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కానీ ఉంటుంది బ్యాక్ ఎండ్, లేకపోతే AWS లాంబ్డా కానీ ఉంటుంది. ఓకే, ఇవి రెండు కాకుండా Node.js APIs ఉన్నాయి, బట్ అది వెరీ వెరీ రేర్గా వాడుతున్నారు. అన్లెస్ అని అంటే రియల్ టైమ్ చాట్ అప్లికేషన్ అయితే తప్ప బేసిక్గా Node.js APIs అంత ఎక్కువ మా వాడతలేరు. సో జావా వరల్డ్లో స్ప్రింగ్ బూట్, AWS లాంబ్డానే ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు నేర్చుకుంటే బెటరు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ AWS లాంబ్డా. ఓకే, AWS లాంబ్డాలో నీకు ఆల్మోస్ట్ 4 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అది సపోర్ట్ చేస్తుంది. ఓకే,
జావా ఉంది, నోట్ జేఎస్ ఉంది, డాట్ నెట్ ఉంది, పైథాన్ ఉంది. ఓకే, కరెంట్ ఉన్న వరల్డ్లో నువ్వు జావా స్క్రిప్ట్ నేను వచ్చినా పైథాన్ వచ్చినా సరిపోతుంది. బట్ జావా నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే జావా AWS లాంబ్డా నేర్చుకోండి, ఎందుకంటే నువ్వు స్ప్రింగ్ బూట్కి వచ్చేసరికి జావా ఒకటే ఆప్షన్, నువ్వు జావానే రాయాలి. కాబట్టి జావా AWS లాంబ్డా నేర్చుకుంటే బేసిక్గా చెప్పాలంటే సర్వర్లెస్ ఫ్రేమ్వర్క్ ఉంది, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్, సర్వర్లెస్ ఫ్రేమ్వర్క్. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు సర్వర్లెస్ ఫ్రేమ్వర్క్తో జావా అప్లికేషన్ క్రియేట్ చేసి దాన్ని కోడ్ రాసి చూడడానికి మీకు లిటరల్లీ నాట్ ఈవెన్ 2 to 3 hours కూడా పట్టదు మొత్తం సెటప్లో అవి చేయడానికి. సో సెటప్ చేసిన తర్వాత ఓకే AWS లాంబ్డాతో మోస్ట్ ఆఫ్ ది టైం వీ ఈదర్ కనెక్ట్ టు DynamoDB ఆర్ RDS. RDS అంటే మన రెగ్యులర్ ఆర్కల్ డేటాబేస్ కానీ DB2 కానీ, ఓకే, స్ట్రక్చర్ డేటాబేస్. సో ఈ పర్టికులర్ లాంబ్డా నుండి 2 things చేయండి. ఒకటేమో RDSకి ఎట్లా కనెక్ట్ అవుతావు, విచ్ ఈజ్ PostgreSQL ఆర్ ఎనీ టేబుల్ బేస్డ్ స్ట్రక్చర్డ్ డేటాబేస్. ఇంకోటి ఏమో DynamoDB కనెక్ట్ అవ్వండి, విచ్ ఈజ్ JSON బేస్డ్ డేటా స్ట్రక్చర్. ఓకే, ఒక పర్టికులర్ లాంబ్డా అప్లికేషన్ అండి, ఈ రెండింటికే కనెక్ట్ అవుతాం మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఓకే, ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్లో కూడా వెరీ వెరీ రేర్ అదర్ సర్వీసెస్ కోసం, బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఈ రెండింటి గురించి అడుగుతాడు. ఓకే, ఇదే థింగ్, సేమ్ థింగ్ నువ్వు స్ప్రింగ్ బూట్కి వచ్చి సేమ్ స్ప్రింగ్ బూట్ రాసి సేమ్ DynamoDBకి సేమ్ PostgreSQLకి ఆర్ RDSకి సేమ్ కోడ్ రాయి. సో నువ్వు అక్కడేం రాసావు మోస్ట్ ఇక్కడ అదే రిపీట్ అవుతుంది, బట్ స్ప్రింగ్ బూట్లో ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే, సేమ్ థింగ్ సేమ్ REST APIs. ఓవరాల్ ఏంటంటే నువ్వు ఒకటి రాస్తావు అనుకో, లాంబ్డా రాస్తే స్ప్రింగ్ బూట్ వస్తుంది, అర్థమైపోతుంది ఫ్లో. స్ప్రింగ్ బూట్ వస్తే నీకు రాస్తే లాంబ్డా అర్థమైపోతుంది ఫ్లో. సో రెండింటి ది ఫ్లో సేమ్, కనెక్షన్ ఎట్లా తెచ్చుకుంటాం అనేది డిఫరెంట్, బట్ ఓవరాల్ ఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో, DBలో రికార్డింగ్ సెట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్గా ఈ రెండు బ్యాకెండ్ నువ్వు నేర్చుకుంటే APIs డెవలప్ చేయడము, ఓకే, దీనికి ఒక వీక్, దానికి ఒక వీక్ ఓవరాల్గా. సో 3 weeks అయిపోయింది. 3 weeks నీకు యాంగులర్ కానీ రియాక్ట్ కానీ 1 framework, బ్యాకెండ్లో AWS లాంబ్డా కానీ లేకపోతే స్ప్రింగ్ బూట్ కానీ ఒక 2 frameworks నువ్వు రెజ్యూమ్లో ఇవి పెట్టు. నీ మార్కెట్లో కరెంట్ ఉన్న ట్రెండింగ్ జావా టెక్నాలజీ స్టాక్ ఇదే. ఓకే, నిన్ను ఏ ఇంటర్వ్యూకి నువ్వు ఏ పొజిషన్కి సబ్మిట్ చేసినా కంపల్సరీగా ఈ 3 ఉంటాయి రిక్వైర్మెంట్లో. నువ్వు ప్రాక్టికల్గా చూస్తే ఇవి మేజర్ కూడా, మనం రెగ్యులర్ జాబ్లో వీటి మీదే మేజర్గా పనిచేస్తాం, మిగతా వన్ అడిషనల్ యాడ్ ఆల్స్. ఓకే, సో ఈ 3 ప్రిపేర్ కావడం 3 weeks పట్టింది కదా, ఇంకొక 1 week ఫుల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు 3 వారాలు ప్రాపర్గా, 3 weeks ఏంటంటే నువ్వు కన్సల్టెన్స్కి వెళ్ళిన తర్వాత ఓకే నీకు ఫుల్ టైం ఉంటుంది, ఎవ్రీడే 8 hours లెక్కన కౌంట్ చేసుకొని 3 weeks కూర్చుంటే ఈ 3 వస్తాయి. అండ్ 4th week ఇదే వాటిని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదవండి 4th week వచ్చేసరికి. ఓకే, 5th week ఆన్వర్డ్స్ నువ్వు మార్కెటింగ్ స్టార్ట్ చేయి. ఓకే, నువ్వు జాబ్ సెర్చ్లో ఉండు, ఎట్ ద సేమ్ టైం నువ్వు జాబ్ సెర్చ్ జరుగుతున్న టైంలో కూడా ఇవి రిపీట్ చేసుకుంటూ ఉండు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ప్రిపరేషన్ కానీ. ఓకే, అండ్ నీకు రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఒకసారి రివైజ్ చేసుకో, ఈ యాంగులర్ ఏం రాష్ట్రం, ఇదేం రాష్ట్రం, ఇదేం రాష్ట్రం. సో AWS లాంబ్డా స్ప్రింగ్ బూట్. ఓకే, నీకు ఇవి వీటిలలోనే మేజర్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ వీటిలలో క్వశ్చన్స్ కూడా సింపుల్గా వస్తాయి నీకు మేజర్గా. ఓకే, ఇవి కాకుండా కొత్తగా అడిషనల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, నువ్వు ఒకవేళ జావాలో ఉన్నావు అనుకో, నువ్వు జావా బేస్డ్ స్ప్రింగ్ బూట్ అయితే నువ్వు జావాలో కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఊప్స్ కాన్సెప్ట్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి ఎప్పుడు అడిగే క్వశ్చన్స్. అవి కాకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన అరేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ హౌ డు యూ సార్ట్ ది అరే, హౌ డు యూ ఐడెంటిఫై ద డూప్లికేట్స్ ఇన్ అరే, ఓకే, లేకపోతే హౌ డు యూ ఫైండ్ అవుట్ ద మ్యాక్సిమం నెంబర్ ఇన్ అరే. ఓకే, ఇట్లాంటి ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి, అవే అడుగుతారు. నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినో జావాలో ఇదే అరే క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆ కోడింగ్ ఒక 4-5 కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే ఓవరాల్గా చూస్తే నీకు 1 to 1 month మొత్తం వచ్చేస్తుంది. నువ్వు మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, నువ్వు సబ్మిట్ చేయడం స్టార్ట్ చేసాక నీకు ఇంటర్వ్యూకి వచ్చే వరకు ఇంకో 1 month పట్టచ్చు సబ్మిషన్స్ అవి అయ్యి. ఈ 1 month ఇవి ప్రాక్టీస్ చేసినామంటే నువ్వు వితిన్ 2 months ఒక రియల్ టైమ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్కి నీకు హార్డ్లీ వెరీ మినిమల్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, వెరీ మినిమల్ డిఫరెన్స్, నువ్వు కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తావు. ఓకే, ఇవి తెలుసుకున్న తర్వాత ఒక రియల్ టైం పర్సన్ తోటి, రియల్ టైం ప్రాజెక్ట్ చేసిన పర్సన్ తోటి ఒకసారి కనెక్ట్ అయ్యి, నేను ఇవి నేర్చుకున్నా అసలు మీ ప్రాజెక్ట్ ఎట్లా యూజ్ చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమనో, లేకపోతే అలా ప్రాజెక్ట్ చూపించమనో, ఓకే, వాళ్ళ ఇంటికో ఎక్కడికి వెళ్ళి
ఒక్కసారి చూపించమను. అది చూసిన తర్వాత నీకు 100% ప్రాజెక్ట్ అంటే ఏంది, రియల్ టైంలో ఎట్లుంటుంది ఏంది అని మొత్తం క్లారిటీ వస్తుంది. సో ఇది నా ప్రిపరేషన్ గైడ్. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. ఓకే, ఏమైనా గైడెన్స్ కావాలన్నా నాకు రీచ్ అవుట్ అవ్వండి. ఓకే, నేను గైడెన్స్ ఇస్తాను, ఫ్రీ గైడెన్స్. ఓకే, పర్టికులర్లీ ఫర్ మాస్టర్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.